హాయ్ ఫ్రెండ్స్, చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు చేస్తున్నారు. ఏంటంటే బ్రో, మేము ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాము, ఏదైనా డబ్బులు సంపాదించేది మార్గం ఏదైనా ఉంటే చెప్పండి ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి అడుగుతున్నారు. ముఖ్యంగా లేడీస్ అంటే హౌస్ వైఫ్స్ కదా, సో పాపం వాళ్ళు ఇంట్లోనే ఉంటారు. అంటే మేము ఇప్పుడిప్పుడే పోస్టులు చేస్తున్నాము, రీల్స్ చేస్తున్నాము, సో మాకు డబ్బులు వచ్చే రూట్స్ ఏవైనా ఉంటే చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో కాబట్టి నేను మీకు ఈ వీడియోలో అదే చెప్తా, జెన్యున్ వేలో ఇన్స్టాగ్రామ్ నుండి డబ్బులు సంపాదించడం ఎట్లా, అంటే ఎన్ని విధాలుగా డబ్బులు సంపాదించవచ్చు. అంటే ఒక 6 విధాలుగా డబ్బులు అయితే సంపాదించవచ్చు ఇన్స్టాగ్రామ్ నుండి. చాలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు, మామూలు కూడా కాదు. మన ఇండియన్ పాపులేషనే 146-148 కోట్లు ఉన్నారు. యూనో, సో అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరకాలంటే అందుకే ఇప్పుడు చాలా కష్టమైపోతుంది. సో ఈ ఆన్లైన్ రావడం నిజంగా చాలా మంచిదే. సో ఇక్కడ నుంచి కూడా మనం చాలా డబ్బులు ఎర్న్ చేయొచ్చు. సో ఖాళీగా ఉండకండి బ్రో, టైం వేస్ట్ మాత్రం అస్సలు చేయకండి. అంటే వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంటారు కదా, అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అనే టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ఇది. సారీ, నేనేం మీకు లెక్చర్ ఇవ్వట్లేదు, తప్పు కనుకోకండి. అంటే మన టైంని వేస్ట్ చేయకుండా మనం కొంచెం ప్రొడక్టివ్గా వర్క్ చేస్తే, స్మార్ట్గా వర్క్ చేస్తే మనం ఆ టైంలో డబ్బులు సంపాదించవచ్చు. మరి అసలు ఆ 6 ways ఏంటి అనేది చెప్తా. అండ్ అలాగే మన ఛానల్ 80,000 సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గర ఉంది. ఛానల్ సబ్స్క్రైబర్స్ ఏమో చాలా మెల్లమెల్లగా లేస్తున్నారు, బ్రో ఇట్లా వేస్తే ఎట్లా, అంటే నాకు కూడా ఎంతూజియాజం రావాలి, ఇట్లాంటి వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ మీకు ఇంకా చేస్తూ ఉండాలి కదా, ఆ మోటివేషన్ రావాలి కదా. సో మీరు ఏం లేదు చేయాల్సింది, కొత్త విజిటర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ లేడీస్ అండ్ జెంట్స్ నన్ను కన్సిడర్ చేయండి. అసలే ఇయర్ ఎండింగ్ లోపు మనం 1 lakh సబ్స్క్రైబర్స్ ని టార్గెట్ పెట్టుకున్నాము, సో అది రీచ్ అవ్వాలి కదా తొందరగా. సో కాబట్టి ప్లీజ్ కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, సీ దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ ప్రాబ్లం ఏది ఉండదు. సో ఇంక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మీ ఆదర్శ్ కుమార్ అండ్ మీరు చూస్తున్నారు ఆదర్శ్ టెక్ లవర్ యూట్యూబ్ ఛానల్. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి బ్రాండ్ కొలాబరేషన్స్ అండ్ స్పాన్సర్షిప్. ఇవేంటంటే మనకున్న ఎంగేజ్మెంట్ని బట్టి వస్తూ ఉంటాయి. అంటే మనకు మినిమం ఒక 5,000 ఫాలోవర్స్ అని ఉండడము, లేదంటే 10,000 ఉండడము, లేదంటే మీరు ఒక పోస్ట్ చేస్తే అట్లీస్ట్ దానికి ఒక 1,000 లైక్స్ రావడము, లేదంటే మీరు ఒక రీల్ చేస్తే అదొక 10,000 మంది కన్నా మినిమం రీచ్ అవ్వడము. సో ఈ విధంగా ఉందనుకో, ఖచ్చితంగా మీకు బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీలకు అయితే ఫుల్ డబ్బులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే రొనాల్డో ఉన్నాడు అనుకో, సో ఆయనకి ఒక పోస్ట్ పెడితే, అంటే ఇప్పుడు ఏదో ఒక బ్రాండ్ వాళ్ళు ప్రమోట్ చేసినారు అనుకో ఒక పోస్ట్ లో, సో మినిమం 7 crores దాకా వస్తుంది అంటే మన కరెన్సీలో మాట్లాడుకుంటే. సేమ్ అట్లనే ఇప్పుడు మన ఇండియాలో విరాట్ కోహ్లీ కూడా అంతే, ఆయన ఒక పోస్ట్ పెట్టినా కానీ మినిమం 4-5 crores దాకా వస్తాయంట. సేమ్ అట్లనే ప్రియాంక చోప్రా, ఆమె కూడా మినిమం 2-3 crores వస్తాయి. శ్రద్ధ కపూర్ అండ్ దీపికా పడుకునే, సో వీళ్ళకి కూడా 2 crores దాకా వస్తాయంట ఒక పోస్ట్ పెడితే. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మీకు ఒక కుకింగ్ కి సంబంధించిన పేజ్ ఉందనుకోండి, మీరు మంచిగా కుకింగ్ చేసి వీడియోస్ అప్లోడ్ చేస్తారనుకోండి, సో అప్పుడు మీకు ఫ్రీడమ్ ఆయిల్ లాంటిది ఏదైనా మీకు స్పాన్సర్ చేయొచ్చు. యూనో, సో అప్పుడు ఏం లేదు, మీరు వంట వండుకుంటే ఇట్లా నేను ఫ్రీడమ్ ఆయిలే యూజ్ చేస్తా అంటే అది ప్రమోషనే కదా. అండ్ నాట్ ఓన్లీ కుకింగ్ అండి, ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా లేడీస్, సో అలాంటి వాళ్ళు కూడా చెప్తా ఉంటారు కదా, అంటే ఇట్లా క్రీమ్ ఏదో ఇట్లా అప్లై చేసుకుంటే దీన్ని మీరు వాడండి, ఇది చాలా బాగుంటుంది అని ఇట్లా అప్లై చేసి మరీ చూపిస్తారు మనకి. సో అట్లా చేయడం వల్ల వాళ్ళకు కూడా మినిమం 5,000 నుండి ఇంకా వాళ్ళకున్న ఫాలోవర్స్ని వాళ్ళకున్న రీచ్ని బట్టి చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. 40,000-50,000 ఒక రీల్కే వస్తాయి. యూనో, ఇంకా మీకు చాలా ఎక్కువ ఫాలోవర్స్ లక్షల్లో మిలియన్స్లో ఉంటే లక్షలు కూడా ఇస్తారు. అండ్ బ్రాండ్ కొలాబరేషన్స్ మాత్రమే కాదు, ఇప్పుడు మనకి వేరే ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా మనకు వస్తాయి. అంటే బ్రో ఇప్పుడు నేను కొత్తగా ఇన్స్టాగ్రామ్ ఒక పేజ్ పెట్టినా, సో మా పేజ్ని మీరే ప్రమోట్ చేయాలి అని చెప్పినప్పుడు మనం దాని గురించి ఒక పోస్ట్ చేసి కింద పేజ్ లింక్ ఆన్ బయో అని పెట్టినప్పుడు, సో ఇక్కడ నుంచి కూడా రీడైరెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది వాళ్ళ పేజ్కి. సో ఆ విధంగా ఆ పేజ్ వాళ్ళు కూడా మనకు డబ్బులు ఇస్తారు కదా మనం ప్రమోట్ చేసినందుకు. సో ఈ విధంగా బ్రాండ్ కొలాబరేషన్స్ నుండి అండ్ అలాగే పేజ్ ప్రమోషన్స్ నుంచి కూడా మనం చాలా డబ్బులు అయితే సంపాదించవచ్చు. అండ్ దీంట్లో సెకండ్ మెథడ్ వచ్చేసి ప్రమోట్ యువర్ అఫిలియేట్ లింక్స్. అఫిలియేట్ లింక్స్ ని ప్రమోట్ చేయడానికి కూడా ఇన్స్టాగ్రామ్ మనకి యాక్సెప్ట్ చేస్తుంది. ఇది నేను బిగినింగ్ లో కూడా, అంటే డిజిటల్ మార్కెటింగ్ చేసిన అని కూడా చెప్పిన కదా మీకు, సో ఆ టైంలో కూడా ఎక్కువగా అఫిలియేట్ మార్కెటింగ్ చేసిన, ఇప్పుడు కూడా చేస్తూనే ఉంటా. సో ఈ విధంగా మనకి ఏదైనా బ్రాండ్ సర్వీసెస్ కి సంబంధించిన పేజెస్ ఉన్నా, లేదంటే ఏదైనా వెబ్సైట్స్ ఉన్నా, సో వాటికి మనం రీడైరెక్ట్ చేయవచ్చు ఇన్స్టాగ్రామ్ నుండి జనాలని. అది ఎట్లా అని చెప్పేసి అంటే ఇప్పుడు ఏదో ఒక పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఇది బోయా M1 మైక్. ఈ మైక్ చాలా బాగుంటుంది, ఈ మైక్ కొనుక్కోండి అని ఇప్పుడు నేను కనుక ఒక పోస్ట్ చేసినాను అనుకో ఇన్స్టాగ్రామ్ లో, ఇది చాలా మందికి రీచ్ అవుతుంది కదా. యూట్యూబర్స్ అని ఇట్లాంటి హ్యాష్ ట్యాగ్స్ యూజ్ చేస్తే వాళ్ళందరికీ రీచ్ అవుతుంది. సో వాళ్ళు ఎక్కడ నుంచి కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు కింద నేను క్యాప్షన్ లో పెడతా కదా లింక్ ఆన్ బయో అని పెడతా. సో బయో మీద క్లిక్ చేస్తే నా వెబ్సైట్ కి రీడైరెక్ట్ అవుతాడు. సో అక్కడ నుంచి వీళ్ళు అమెజాన్ కి రీడైరెక్ట్ అయ్యి కొనుక్కోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకు కొంత కమిషన్ అనేది వస్తుంది అఫిలియేట్ లింక్స్ ద్వారా. సేమ్ అట్లనే స్టోరీస్ లో కూడా పెట్టుకోవచ్చు కదా, ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో మనం లింకులు కూడా పెట్టుకోవచ్చు. సో అక్కడ నుంచి కూడా జనాలని రీడైరెక్ట్ చేయొచ్చు. మీకు ఒక వెబ్సైట్ ఉన్నా, లేదంటే మీకు ఇంకొక బ్రాండ్ పేజ్ ఏదైనా ఉన్నా, అక్కడికి మీరు రీడైరెక్ట్ చేయొచ్చు. అండ్ అసలు అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఏంటో మాకు తెలియదు అని అనుకుంటే మీరు ఒకసారి యూట్యూబ్ లో చూడండి, లాట్ ఆఫ్ వీడియోస్ ఉంటాయి. లేదు మీరే ఎక్స్ప్లెయిన్ చేయాలి బ్రో అని చెప్పేసి అంటే, మీకు ఒకవేళ ఆ విధంగా ఉంటే కింద కామెంట్ చేయండి. ఎక్కువ కామెంట్స్ వస్తే తప్పకుండా నేను దాని గురించి వీడియో చేస్తా. అండ్ దీంట్లో థర్డ్ వన్ వచ్చేసి సెల్లింగ్ యువర్ ఓన్ ప్రొడక్ట్స్. ఇది ది బెస్ట్ అండి, చాలా మందికి యూజ్ అవుతుంది ఇది. లైక్ ఇప్పుడు మీకు ఒక షాపింగ్ మాల్ కానీ, అంటే ఏదైనా అపరల్ షాప్ కానీ, లేదంటే ఇప్పుడు ఒక ఫుట్ వేర్, లేదంటే గిఫ్ట్ ఆర్టికల్స్, ఫ్యాన్సీ షోరూమ్, మీకు ఏదన్నా పర్లేదు, ఇన్స్టాగ్రామ్ లో ఒక బిజినెస్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. మీరు మీ ఓన్ ప్రొడక్ట్స్ ని ఈ విధంగా ఇక్కడ పోస్ట్ చేసి ఆన్లైన్ బిజినెస్ చేసుకోవచ్చు డైరెక్ట్. ఇదే కాకుండా ఇప్పుడు మీకు ఏదైనా హ్యాండ్ క్రాఫ్ట్ చేయడం వచ్చా, లేదంటే మీకు శారీస్ కి ఎంబ్రాయిడింగ్ చేయడం వచ్చా, లేడీస్ ఇంట్లో ఖాళీగా ఉంటారు కదా, కింద ఇట్లా శారీ పోస్ట్ పెట్టి కింద దానికి ఎంత ప్రైస్
ప్రైస్ ఉందో ఆ ప్రైస్ పెడతారు. వాళ్ళకి నచ్చితే మిమ్మల్ని కన్సల్ట్ చేస్తారు ఆ ప్రైస్ వాళ్ళకి ఓకే అనుకుంటే. సో మీరు డైరెక్ట్ వాళ్ళకి డెలివరీ చేయొచ్చు. సింపుల్ అంతే. ఈ విధంగా మన ప్రొడక్ట్స్ ని ఇన్స్టాగ్రామ్ లో కూడా అమ్ముకొని డబ్బులు సంపాదించవచ్చు. అండ్ ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసి మానిటైజ్ యువర్ రీల్స్ అండ్ అకౌంట్. ఇదేంటంటే డైరెక్ట్ మనం మానిటైజ్ చేయడం వల్లనే డబ్బులు సంపాదించవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూట్యూబర్ని, ఇప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చేస్తాం కదా, సో దాని వల్ల మనకు డబ్బులు అనేది వస్తుంది కదా యూట్యూబ్ లో వీడియోస్ చేస్తే. సేమ్ అట్లనే ఇన్స్టాగ్రామ్ లో కూడా మనం రీల్స్ చేయడం వల్ల అండ్ కొన్ని పోస్ట్లు చేయడం వల్ల మనకి మానిటైజ్ అయ్యి డబ్బులు వస్తాయి. యూనో సేమ్ అట్లనే మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా మానిటైజేషన్ కి ఎలిజిబుల్ అయిందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవాలి? మరి ఫస్ట్ మీరు ఇన్స్టాగ్రామ్ లో సెట్టింగ్స్ ఒకసారి ఓపెన్ చేయండి. అక్కడ క్రియేటర్ ఉంటుంది, ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ లాస్ట్ ఆప్షన్ చూడండి, మానిటైజేషన్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ మానిటైజేషన్. అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఎలిజిబుల్ అయిన మానిటైజేషన్ కి. సో ఈ విధంగా మీరు కూడా ఎలిజిబుల్ అవ్వచ్చు. అసలు దీనివల్ల ఎట్లా డబ్బులు వస్తాయి అని చెప్పేసి అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు రీల్స్ చేస్తూ ఉంటారు కదా, రీల్స్ చేసినప్పుడు మధ్య మధ్యలో యాడ్లు పడతా ఉంటాయి అన్నట్టు. సో ఆ యాడ్ రెవెన్యూ అనేది మీకు వస్తుంది. మరి ఇప్పుడు పోస్ట్లు చేసినప్పుడు కూడా ఎట్లా రెవెన్యూ వస్తుంది అనేది వాళ్ళు ఇంకా డిస్క్లోజ్ చేయలేదు దీన్ని. ఇది మనకి యూకే లో అండ్ యుఎస్ లో పూర్తిగా రోల్ అవుట్ అయిపోయింది. వాళ్ళకి ఆల్రెడీ తెలుసు ఏ విధంగా డబ్బులు వస్తాయి, ఎంతెంత డబ్బులు వస్తాయి అనేది. బట్ మన ఇండియాలో ఇంతవరకు ఇది పూర్తి స్థాయిలో రోల్ అవుట్ అయితే అవ్వలేదు. అంటే దేని దేనికి ఎంతెంత డబ్బులు వస్తాయి, ఎన్ని రీల్స్ కి ఎంత ఇస్తాం మేము, ఎన్ని వ్యూస్కి ఎంత ఇస్తాం అనేది వీళ్ళు ఇంతవరకు ఏమి డీటెయిల్ గా చెప్పలేదు. ఫ్యూచర్ డేస్ లో ఖచ్చితంగా ఇది మనకి అందరికి తెలిసిపోతుంది. ఇక్కడ నుంచి మనం చాలా ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చు. అసలు మన ఇండియాలో ఇంకా తొందరగా వచ్చేయాలి, ఎందుకంటే ఇప్పుడు మన యూజర్స్ బేస్ చాలా ఎక్కువ కదా. మన పాపులేషన్ 1.46 బిలియన్ పీపుల్ అనుకుంటా. సో కాబట్టి ఫస్ట్ మనకే రావాలి. సో చూద్దాం రాబోయే రోజులలో ఈ విధంగా మనకి మన అకౌంట్స్ అన్ని కూడా మానిటైజ్ అవుతాయి. సో మరి మానిటైజేషన్ అవ్వాలంటే మీరు రెగ్యులర్గా పోస్టులు పెడుతూనే ఉండాలి, రీల్స్ చేస్తూనే ఉండాలి. చేయడం వల్ల మీకు యూజర్స్ బేస్ అనేది పెరుగుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు కూడా మానిటైజేషన్ క్రైటీరియా ఏదైతే ఉంటుందో సో దానికి ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇంకా ఫిఫ్త్ వన్ వచ్చేసి డ్రైవ్ ద ట్రాఫిక్ టు యువర్ ఛానల్ ఆర్ వెబ్సైట్. ఇది చాలా ఈజీ అండి. ఇప్పుడు నేను కూడా అట్లనే చేస్తూ ఉంటాను కదా. ఇప్పుడు ఒక కొత్త వీడియో ఏదైనా పెట్టినా అనుకో నేను యూట్యూబ్లో, దానికి సంబంధించిన థంబ్నైల్ ఇక్కడ పెట్టి కింద అంటే లింక్ ఆన్ బయో అని పెడతా. యూనో సో ఆ విధంగా మనం పెట్టడం వల్ల మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో లేదంటే ఇంకా కొత్త వాళ్ళందరికీ కూడా రీచ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విధంగా మన థంబ్నైల్ చూసిన వెంటనే అరే ఈ వీడియో చూడాలరా అని చెప్పేసి అని కింద ఇప్పుడు మన బయోలోకి వెళ్ళి అక్కడ నుంచి లింక్ ఉంటుంది. సో దాన్ని ఓపెన్ చేసి మన వీడియో చూడడానికి ఛాన్స్ ఉంటుంది. సేమ్ అట్లనే మీకు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నా లేదంటే ఒక వెబ్సైట్ ఉన్నా లేదంటే ఇంకొక పేజ్ ఉన్నా పర్లేదు, అందులో గరగర. సేమ్ అట్లనే మీకు కూడా ఒక యూట్యూబ్ పేజ్ ఉన్నా లేదంటే ఒక ఛానల్ ఉన్నా లేదంటే ఇంకొక వెబ్సైట్ ఉన్నా, సో అక్కడికి కూడా మీరు రిడైరెక్ట్ చేయొచ్చు మీకు వచ్చే ట్రాఫిక్ని. అండ్ నాట్ ఓన్లీ పోస్ట్లు అండి, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కూడా మన లింక్ని మనం పెట్టుకోవచ్చు. సో అక్కడి నుంచి కూడా మనకున్న వ్యూవర్ బేస్ ఏదైతుందో సో వాళ్ళందరినీ మనం ఇంకొక ప్లాట్ఫామ్కి రిడైరెక్ట్ చేయొచ్చు. సో ఈ విధంగా కూడా మనకి డబ్బులు ఎక్కువ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇంకా ఫైనల్ అండ్ సిక్స్త్ వన్ వచ్చేసి సెల్ యువర్ ఆన్లైన్ ప్రొడక్ట్స్. ఇది ఎట్లంటే ఇప్పుడు మీకు ఒక మంచి ఆర్టిస్ట్ అనుకోండి, ఇప్పుడు మీరు బాగా ఆర్ట్ చేస్తూ ఉంటారు లేదంటే వెక్టార్స్ ఇమేజెస్ క్రియేట్ చేయడం కానీ, మీరు అట్లా వెక్టార్ ఇమేజెస్ క్రియేట్ చేస్తూ ఉంటే ఇప్పుడు అది నాకు నచ్చింది అనుకో, నా ఇమేజ్ ని కూడా అట్లా చేసి ఇవ్వండి అని చెప్పినప్పుడు మీరు డబ్బులు డిమాండ్ చేస్తారు కదా, అది కూడా ఒక టైప్ ఆఫ్ బిజినెస్. సో ఆ విధంగా ఎవరిదైనా మీరు ఒక ఆర్ట్ వేసో లేదంటే వాళ్ళ వెక్టార్ ఇమేజెస్ తయారు చేసో మీరు వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అండ్ దీంట్లో ఇది కాకుండా బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఎన్ఎఫ్టీ. ఎన్ఎఫ్టీ అంటే నాన్ ఫంజిబుల్ టోకెన్. దీని గురించి ఆల్రెడీ నేను ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసిన, మీకు ఒకవేళ తెలియకపోతే సౌండ్స్ వస్తున్నాయి సారీ, నేను ఆల్రెడీ దాని గురించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేసిన, మీరు ఒకసారి చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఐకార్డ్స్లో ఇస్తా, ఆ వీడియో కూడా ఒకసారి చూడండి మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా మీరు ఎన్ఎఫ్టీకి సంబంధించిన ఆర్ట్స్ కానీ ఫొటోస్ కానీ ఇవి కూడా మీరు అక్కడ సేల్ చేసుకోవచ్చు. అండ్ ముఖ్యంగా దీంట్లో ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఎవరైతే చేస్తూ ఉంటారో బాగా, సో మీకు కూడా ఇది చాలా యూజ్ అవుతుంది. మీరు తీసిన మంచి మంచి ఫొటోస్ని అక్కడ పెట్టడం లేదంటే మీరు తీసిన వీడియోస్ని అక్కడ పెట్టడం, సో ఈ విధంగా చేస్తే ఏమవుతుంది, పెద్ద పెద్ద వెబ్సైట్స్ వాళ్ళు మిమ్మల్ని కన్సల్ట్ అవుతారు ఇది మీకు నచ్చిందనుకో. సో వాళ్ళు లైసెన్స్ తీసుకొని వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకుంటారు, ఇది పెట్టుకొని మీకు డబ్బులు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పిక్సాబే కానీ, యూనో లేదంటే పిక్సెల్స్ కానీ లేదంటే అన్స్ప్లాష్ కానీ, సో ఈ వెబ్సైట్స్ అన్ని ఆ విధంగానే వర్క్ చేస్తాయి కదా. సో ఈ విధంగా మనం తీసిన ఫోటోగ్రాఫ్స్ని వీడియోస్ని డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్ నుండి మనం అమ్మి డబ్బులు సంపాదించవచ్చు. సో ఇది కూడా ది బెస్ట్ వే. సో కాబట్టి చూసారు కదా ఈ 6 విధాలుగా మనం ఇన్స్టాగ్రామ్ లో నుంచి డబ్బులు సంపాదించవచ్చు. ఈ 6 కదండి, ఇంకా మైనర్గా చాలా ఉంటాయి బట్ అవన్నింటినీ కవర్ చేయాలంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో కాబట్టి మెయిన్వి ఏవైతే ఉన్నాయో సో అవే నేను మీకు చెప్తున్నా. సో కాబట్టి మీరు కూడా సిన్సియర్గా ఎఫర్ట్స్ పెట్టండి, మీ పేజ్ కూడా చాలా గ్రో అవుతుంది, అక్కడ నుంచి మీరు చాలా డబ్బులు సంపాదించవచ్చు. సరే ఇది బాగుంది, మరి అసలు ఇన్స్టాగ్రామ్ లో ఏ పేజ్ కి ఎంత డిమాండ్ ఉంది, ఏ పేజ్ పెడితే తొందరగా మనకు గ్రోత్ వస్తుంది అనేది కూడా తెలుసుకోవాలి అని అనుకుంటే అప్కమింగ్ డేస్ లో దానికి సంబంధించిన వీడియో కూడా చేస్తా, నెక్స్ట్ కానీ దాని తర్వాత కానీ చేస్తా. సో మరి అది మీకు రావాలంటే ఏం చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అసలే మన ఛానల్ 80,000 సబ్స్క్రైబర్స్ కి చాలా దగ్గర ఉంది బ్రో. సో కాబట్టి ప్లీజ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే నేను ఎప్పటికప్పుడు ఇట్లాంటి టెక్నాలజీ వీడియోలు చేస్తూనే ఉంటా, మీకు చాలా యూజ్ అయ్యే వీడియోలు చేస్తా. సో ప్లీజ్ నన్ను కన్సిడర్ చేయండి. లేడీస్ అండ్ జెంట్స్, కింద రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, సో దట్ నేను ఏ వీడియో పెట్టినా సింపుల్ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, అక్కడ నుంచి మీరు ఫటాఫట మన వీడియోలు అయితే చూసేయచ్చు. యా సో దిస్ ఇస్ ఆదర్శ్ కుమార్, లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.